Subscribe to Color Frames. టీ ట్వంటీ వరల్డ్ కప్లో భాగంగా దుబాయ్ వేదికగా శుక్రవారం రాత్రి జరిగిన పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ ఆరు వికెట్ల నష్టానికి నూట నలభై ఏడు పరుగులు చేయగా లక్ష చేదనలో పాకిస్తాన్ విజయానికి చివరి పన్నెండు బంతుల్లో ఇరవై నాలుగు పరుగులు అవసరమయ్యాయి కానీ అప్పటి వరకు పాక్ బ్యాటర్లను కట్టడి చేసిన ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లు పంతొమ్మిదో ఓవర్లో చేతులెత్తేసింది ఆ ఓవర్ వేసిన కరీం జనద్ బౌలింగ్ ఆకాశమే హద్దుగా చెలరేగిన పాక్ పవర్ హిట్టర్ ఆసిఫ్ అలీ వరుసగా నాలుగు సిక్సులు బాధేసి పాకిస్తాన్ ను ఒంటి చేత్తో గెలిపించాడు అయితే ఈ విజయం తర్వాత పాక్ క్రికెటర్ అసిఫ్ అలీ టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని స్టైల్లో ఆ మూమెంట్ ను సెలబ్రేట్ చేసుకున్నాడు గతంలో ధోని ఎప్పుడు విన్నింగ్ షాట్ కొట్టినా గన్ షాట్ సెలబ్రేట్ చేసుకునేవాడు షాట్ కొట్టిన తర్వాత బ్యాట్ ను గన్ ట్రిగ్గర్ నొక్కినట్లు ఫోజిస్తూ ఆ సందర్భాన్ని ఆస్వాదించేవాడు ఈ నేపథ్యంలో అసిఫ్ అలీ కూడా ధోని తరహాలో ఈ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్నాడు నాలుగు భారీ సిక్సర్ల తర్వాత తన బ్యాట్ తో గన్ షాట్ ఫోజ్ ఇచ్చి సంబరాల్లో తేలిపోయాడు ఐదులో జైపూర్లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లోన్ షాట్ మూవెంట్ ను సెలబ్రేట్ చేసుకున్నాడు ఆ మ్యాచ్లో నూట ఎనభై మూడు పరుగులు చేసిన అతను ఆ మూవెంట్ ను సెలబ్రేట్ చేసుకున్నాడు పదహారేళ్ల క్రితం ధోని ఇచ్చిన స్టంట్ తరహాలోనే ఆసిఫ్ అలీ ఇప్పుడు ఎంజాయ్ చేశాడు ధోని ఆ తర్వాత కూడా పలుమార్లు విన్నింగ్ షాట్ ఆడిన తర్వాత గన్ షాట్ మూమెంట్ చేసుకున్నాడు